ఇబ్బందుల్లో మనం ఉన్నాం. బాల కార్మిక వ్యవస్థ ఏడాది పెరుగుతూనే ఉంది. దీనికి సరైనటువంటి అవగాహన కానీ లేకపోతే సర్వే కానీ భారతదేశం ప్రభుత్వం నుంచి ఏం జరగటల్లా. కేవలం ఎంతమంది ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్లోనే బాల కార్మికులు సుమారు 100,000 ఉన్నారని చెబుతున్నారు. అట్లాగే ఈ మధ్యనే సర్వశిక్షణ అభియాన్ వాళ్ళు ఒక సర్వే చేసి మన నగరాలనే సుమారు 12,000 మంది అవుట్ ఆఫ్ స్కూల్ చెందిన నిజానికి మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ఇటు టెక్కలి, శ్రీకాకుళం, విజయనగరం అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది పిల్లలు మనకి ఈ మే నెల జూన్ నెలల్లో ఈ కన్స్ట్రక్షన్ వర్క్కి మైగ్రేషన్ కిందకి వచ్చేస్తూ ఉంటారు. ఏంటంటే ఈ రోజుని ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మనం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించాలి, బాలకార్మికులు లేనటువంటి దేశం కింద రూపొందించాలి. అందుకు ప్రధానమైనటువంటి ఆయుధం ఏంటంటే విద్యాపన అమలు చేయడం. విద్యాపన కానీ అమలు చేసినట్లయితే ఆటోమేటిక్గా బాలకార్మిక వ్యవస్థ తగ్గించబడుతుంది. కనీసం ఇది నిన్నే మన కొత్త ముఖ్యమంత్రి గారు కూడా అనేక మంచి ప్రకటన, పిల్లలు పనికి వచ్చే ప్రకటనలు చేశారు. అందులో ప్రధానమైనది ఏంటంటే విద్య, ఆరోగ్యం, శిశు సంక్షేమం ఇవి మన ప్రధాన ధ్యేయాలుగా పనిచేయాలని చెప్పి నిన్నే డిక్లేర్ చేశారు. అన్నింటిలో మించి ఈ పిల్లలు చదువుకోవడం అవకాశం కేవలం పిల్లలు వస్తే సరిపోదు, పిల్లలు స్కూల్లో ఉండేటట్టు చేయాలి. దానికి తగినటువంటి సదుపాయాలు కల్పించాలి, మంచి టాయిలెట్స్ ఉండాలి, పిల్లలకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం స్కూల్లో ఉండే బాగుంటుంది. ఈ నేపథ్యంలో పిల్లలందరూ చదువుకుని మంచి పౌరులు అయితే మంచి దేశంగా ఉంటుందని మనం కోరటానికి ఈ చిన్న సమావేశానికి ఏర్పాటు చేస్తున్నాం.